Hi students, good morning for everyone. How are you? I am fine. Today we discuss about banking theory and practice for third, second BCom general and third BCom computers students. For both student syllabus are same, third semester and fifth semester syllabus. First unit, introduction of banking. Introduction. Deentlo what is the banks, bank types of banks anevi discuss cheskodam jarugutundi. Kinds of banks anevi discuss cheyadam jarugutundi. Second unit ki vachetappudiki banking systems. Banking systems ante maniki so many types of banking systems anevi ఉంటుంది. మన దేశంలో ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి, అలాగే అదర్ కంట్రీస్ లో ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిలో మనం ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తున్నాము, వాటి వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి అనేవి మనం బ్యాంకింగ్ సిస్టమ్స్ లో డిస్కస్ చేసుకోవచ్చు. థర్డ్ యూనిట్, బ్యాంకింగ్ డెవలప్మెంట్. బ్యాంకింగ్ డెవలప్మెంట్స్ అంటే మనం బ్యాంక్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో మెనీ డెవలప్మెంట్స్ అనేవి తీసుకొస్తూ ఉన్నాం. నవడేస్ బ్యాంక్స్ లో మనం సో మెనీ డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నాం. ఈ కామర్స్ అని, ఈ బ్యాంకింగ్ అని, అలాగే బ్యాంక్ డెవలప్మెంట్స్ లో ఇంకా వేటి వేటికి ఓన్లీ ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వీటి గురించే కాదు, ఇంకా ఏం చెప్తుందంటే ఇవి కోఆపరేటివ్ బ్యాంకింగ్స్ గురించి, రీజనల్ రూరల్ బ్యాంక్స్, సిప్పి, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్ వీటన్నిటి నుంచి కూడా మనం బ్యాంకింగ్ డెవలప్మెంట్స్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంకర్ అండ్ కస్టమర్. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకర్స్ గురించి, కస్టమర్స్ గురించి, టైప్స్ ఆఫ్ కస్టమర్స్, జనరల్ రిలేషన్షిప్ అండ్ స్పెషల్ రిలేషన్షిప్ ఆఫ్ కస్టమర్స్ వీటన్నిటిని కూడా మనం బ్యాంకర్ అండ్ కస్టమర్ లెసన్ లో తెలుసుకుంటాం. అంటే వాళ్ళ రిలేషన్స్, అంటే సో మెనీ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళ కొంతమంది మనకి వాళ్ళు యూజ్ చేసే డిపాజిట్స్ బట్టి వాళ్ళు మనకి ఇచ్చే కస్టమర్ యొక్క వాళ్ళ ఖాతా అనేది తెరిచినప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఖాతా అనేది ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క బిహేవియర్స్ అనేవి, వాళ్ళతో మనకు ఉండే రిలేషన్షిప్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. వాటిని ఈ అలాగే వాటితో పాటుగా కేవైసీ నార్మ్స్ అనేవి ఏంటి అనేది కూడా బ్యాంకర్ అండ్ కస్టమర్ యూనిట్లో మనం చెప్పుకోవచ్చు. కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్. కలెక్టింగ్ బ్యాంకర్ అంటే ఇప్పుడు మన కస్టమర్ దీంట్లో డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్స్ గురించి, హోల్డర్ ఆఫర్ ద వాల్యూ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్, కన్యూమర్ సాటిస్ఫాక్షన్. కన్యూమర్ మీన్స్ ఇక్కడ కన్యూమర్ అంటే ఎవరంటే మనకి ఎవరైతే మన దగ్గర ఖాతా అనేది ఓపెన్ చేస్తారో వాళ్ళని మనకి కన్యూమర్ కస్టమర్ అనేది చెప్పొచ్చు, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్స్. అలాగే పేయింగ్ బ్యాంకర్ అంటే బ్యాంకర్ కొన్ని పేమెంట్స్ అనేవి ఎవరు కస్టమర్ యొక్క తరపున కొన్ని పేమెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లైక్ ఎల్ఐసి పాలసీస్ పే చేయడం కానివ్వండి, కరెంట్ బిల్స్ కానివ్వండి, లేదా మనం ఏదైనా ఒక షేర్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ షేర్ పైన షేర్స్ ని కొనటం చేయడం అనేది కూడా మనకి బ్యాంకర్స్ చేస్తూ ఉంటాయి. బ్యాంకర్స్ అనేవి ఆఫ్ బ్యాంకింగ్. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాంకింగ్. ఫస్ట్ యూనిట్ లో మనకి మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ లో అసలు బ్యాంక్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి. బ్యాంక్స్ అనేవి కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ బ్యాంకింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది, చాలా విశిష్టమైన బిజినెస్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అంటే మనం ఇప్పటి వరకు అనేక సో మెనీ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ని చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటి వరకు మనం బిజినెస్ అంటే ఏంటి, ఒక ప్రొడక్షన్ యూనిట్ గూడ్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనం బిజినెస్ చేస్తుంది, అలా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ని వేరే వ్యక్తులు ఏం చేస్తారు కానీ బయింగ్ అండ్ సెల్లింగ్, అంటే వేరే వ్యక్తులు ట్రేడింగ్ అండ్ కామర్స్ ద్వారా అవి మనకి బిజినెస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం ద్వారా ప్రాఫిట్ అనే వాటిని ఎర్న్ చేయడం చూస్తూ ఉన్నాం, వీటిని మనం బిజినెస్ అని చెప్పుకున్నాం. కానీ మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే బ్యాంక్ కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇక్కడ బిజినెస్ అంటే మరి ఇక్కడ గూడ్స్ అనే వాటిని వేటితో బిజినెస్ చేస్తుంది బ్యాంక్స్, అంటే బ్యాంక్ అనేది మనీతో బిజినెస్ చేస్తుందని చెప్పాలి. మనీని ఇన్వెస్ట్మెంట్ పెడుతూ బిజినెస్ అనేది చేస్తుంది.
ఏ బిజినెస్ అయినా మనీనే ఇన్వెస్ట్ చేస్తాం కానీ ఇక్కడ మెయిన్ రా మెటీరియల్ అనేది ఏంటంటే ఇక్కడ మనీనే మనీతోనే మనం బిజినెస్ చేస్తాం వీటికి కావాల్సిన మనీ అనేది మనకి బ్యాంక్స్ మనీతో బిజినెస్ చేస్తున్నాయి అంటే మరి మనీ ఎలా వస్తుంది అంటే బ్యాంక్స్ తోనే బ్యాంక్ లోనే బోర్డు డబ్బు ఉంటుంది కాబట్టి వాటితోనే బిజినెస్ చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఏమైనా తీసుకొచ్చి వీళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చి బిజినెస్ చేయండి అని చెప్తుంది ఆ కాదు ఏం చేస్తాయి అంటే ఈ బ్యాంక్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏమి తీసుకొచ్చిన అమౌంట్ అనేది ఏమి ఇవ్వదు ఏం చేస్తాయండి బ్యాంక్స్ పబ్లిక్ నుంచి ప్రజల నుంచి సమ్ డిపాజిట్స్ అనేవి తీసుకొస్తాయి అంటే డిపాజిట్స్ మీన్స్ ఇక్కడ సేవింగ్స్ అనేవి తీసుకొచ్చి పొదుపు మొత్తాలు అని చెప్పొచ్చు ఆ పొదుపు అనేదాన్ని డిపాజిట్ రూపంలో బ్యాంక్స్ లో డిపాజిట్ చేయించుకుని వాటికి అలా డిపాజిట్ చేసినందుకు గాను వాళ్ళకి ఏమి ఇస్తామంటే మనం ఇంట్రెస్ట్ వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇలా వడ్డీ ఇవ్వాలి అంటే ఏం కావాలి మరి వీళ్ళకి కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తేనే కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తాం ఇవేం చేస్తాయంటే బ్యాంక్స్ వాటినే ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి అంటే మనం పబ్లిక్ నుంచి ఏదైతే అమౌంట్ అనేది డిపాజిట్స్ చేసుకుంటున్నామో వాటినే ఇన్వెస్ట్మెంట్ గా పెడుతూ బిజినెస్ అనేది చేస్తుంది ఎలా అంటే ఈ మనం ఏదైతే డిపాజిట్స్ తీసుకొచ్చామో ఆ డిపాజిట్స్ ని సమ్ పర్సన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ కి మనం లోన్స్ అనేవి ఇవ్వడం ద్వారా అంటే ఇక్కడ గూడ్స్ ప్లేస్ లో మనం ఏం సేల్ చేస్తున్నాం మనీ అనేదాన్ని సేవ్ చేయడం అంటే సేల్ అంటే ఇక్కడ లోన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అలా లోన్స్ ఇస్తూ వాళ్ళ నుంచి మనం ఏం తీసుకుంటాం అంటే ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం అలా వచ్చిన ఇంట్రెస్ట్ ద్వారా మనం బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది అంటే మనం ఫస్ట్ తీసుకున్న ఈ డిపాజిట్ హోల్డర్కి మనం ఇంట్రెస్ట్ ఇస్తాం మనం ఏమో వేరే వ్యక్తులకి లోన్స్ ఇవ్వడం ద్వారా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఈ వచ్చిన ఇంట్రెస్ట్ లో సమ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది డిపాజిట్ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చే ఇంట్రెస్ట్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ కి మధ్య ఏదైతే డిఫరెన్స్ అనేది ఉంటుందో అదే బ్యాంక్స్ కి వచ్చే లాభం అయితే ఆరిస్ రేస్ అనే ఒక ఎకనామిస్ట్ ఏం చెప్పారంటే ఆయన ఏం చెప్పారంటే ఆరిస్ రేస్ బ్యాంకులు ద్రవ్యంతో వ్యాపారం చేసే సంస్థలని పేర్కొన్నారు అంటే బ్యాంక్స్ అనేవి మనీతో బిజినెస్ చేస్తాయని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ శ్రేయస్ ఏం చెప్తున్నారంటే ద్రవ్యం అనేది ఒకరి నుండి మరొకరికి తరలించడం మాత్రమే బ్యాంకు పని అయితే వాటి ఎడల మనకి అంతగా ఆసక్తి ఉండదు అంటే బ్యాంక్స్ అనేవి 1% అనదర్ పర్సన్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఒకటే అది చేసే వర్క్ అయితే మన మీద వాటి మీద మనకి అంతగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అవి ఇంకేం చేస్తున్నాయంటే ద్రవ్యాన్ని సృష్టిస్తున్నాయి ఎలా ఆసక్తి అనేది ఉండదు అలా ఏం చేస్తుంది ద్రవ్యాన్ని అనే వాటిని సృష్టిస్తున్నాయి ఎలా సృష్టిస్తున్నాయంటే మనం లోన్స్ అనేవి ఇవ్వడం ద్వారా బ్యాంక్స్ మనీ అనేదాన్ని క్రియేట్ చేస్తున్నాయి లోన్స్ ఇవ్వడం ద్వారా ఎలా క్రియేట్ చేస్తున్నాయి అంటే మనం ఏదైతే లోన్ ఇస్తామో వాళ్ళు దాన్ని వేరే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మళ్ళీ మనీ అనేది క్రియేట్ అవుతుంది రొటేట్ అవుతూ ఉంటుంది దానివల్ల బ్యాంక్స్ అనేవి ద్రవ్యాన్ని సృష్టిస్తున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే బ్యాంకింగ్ అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మన దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి ఉంది అని చెప్పుకుంటా వస్తే మన దేశంలో పూర్వం నుంచి కూడా బిఫోర్ క్రీస్తు నుంచి కూడా మనకి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మన కంట్రీలో ఉన్నది అని చెప్పొచ్చు ఎలా అంటే వేదాస్ టైం నుండి కూడా మనకి ఈ బ్యాంక్స్ అనేవి ఉంటూ ఉన్నాయి అంటే అప్పట్లో మనకి ఈ మనీ అనేది ఎలా ఉండేది అంటే నాణాలు వెండి బంగారం నాణాలు ద్వారా బిజినెస్ అనేది చేయడం అనేది జరుగుతూ వచ్చేది మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళది చెప్తా ఉంటారు మా పూర్వం రోజుల్లో నాణాలు ఉండేవి పైసా అన అలా వెండి బంగారం నాణాలు అనేవి ఉండేవి అని చెప్పుకుంటూ వస్తాం మన పెద్దవాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం ఆ వాటి ద్వారానే మనకి ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ తో కూడా ఈ అప్పులు ఇవ్వడం అంటే లోన్స్ అనేవి ఇవ్వడం అనేది మన దేశంలో బిఫోర్ 600 ఇయర్స్ నుంచి కూడా ఈ అమల్లోని ఉన్నదని చెప్పొచ్చు మన దేశంలో ఈ బ్యాంక్స్ అనే వాటిని ఏమని పిలిచేవారంటే బాబిలాన్ అనే దేశంలో ఫస్ట్ ఈ బ్యాంక్స్ అనేవి స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు ఈ బ్యాంక్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ బాబిలాన్ అనే దేశంలో బ్యాంకులు నోట్లను ఉండేవని చరిత్రకారులు చెప్తారు అయితే బ్యాంక్ అనే పదం మనకి
ఇటలీలో ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇటలీలో వెన్నీస్ బ్యాంక్ అనే దాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా వెన్నీస్ బ్యాంక్ అనేది ఇటలీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే క్రీస్తు శకం 1157లో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఇటలీలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ భాగం అంతా కూడా జర్మన్స్ దే ఎక్కువ దీని మీద ఎఫర్ట్ అనేది ఉండేది. ఇది దేని మీద అంటే వెన్నీస్ ఆఫ్ బ్యాంకింగ్ మీద. అయితే 1174లో ప్రభుత్వం వెన్నీస్ గవర్నమెంట్ మీద ఒక వార్ అనేది జరగడం జరిగింది. అప్పుడు వారికి కావలసిన మనీ అంతటినీ కూడా ఈ వెన్నీస్ బ్యాంక్ అనేది ఏం చేసిందంటే ప్రజల నుండి వడ్డీకి ఇంట్రెస్ట్ కి అప్పుగా తీసుకుని ఆ ద్రవ్యంతో ఈ ఇటలీ ఇటలీలో జరిగిన యుద్ధానికి మనీ అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి సో మెనీ డెఫినేషన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా మనం ఇందాక ఆర్ఎస్ శ్రేయస్ అనే ఆయన ఒక డెఫినేషన్ చెప్పారని చెప్పుకున్నాం. అదేం చెప్పాను నేను ఇందాక మీకు ఆర్ఎస్ శ్రేయస్ డెఫినేషన్ అనేది ఏమని చెప్పుకున్నామంటే ఆర్ఎస్ శ్రేయస్ బ్యాంకులు ద్రవ్యంతో వ్యాపారం చేసే సంస్థలని పేర్కొన్నారని చెప్పుకున్నాం. అలాగే ద్రవ్యాన్ని ఒకరి నుండి మరొకరికి తరలించడం మాత్రమే బ్యాంకులు చేసే పని అయితే వాటి మీద మనకి అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఇంకా ఇవేం చేస్తాయని చెప్పుకున్నాం, ద్రవ్యాన్ని అనేవి సృష్టిస్తాయి అని చెప్పడం జరిగింది. ఆయనతో పాటుగా కౌదర్ అనే ఇంకొక ఆయన మనకి ఇంకొక డెఫినేషన్ చెప్పడం జరిగింది. అదేంటంటే మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుండి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి అవసరమైన వ్యక్తులకు గాని సంస్థలకు గాని రుణాల రూపంలో అందజేసే వ్యక్తి లేదా సంస్థను బ్యాంకర్ అంటారని చెప్పాం. కౌదర్ అనే వ్యక్తి మిగులు ద్రవ్యం కలిగిన, మిగులు ద్రవ్యం అంటే మనకి వచ్చిన అమౌంట్ లో సమ్ మన ఎక్స్పెన్సెస్ పోను ఏదైతే మన దగ్గర మిగులు ఉంటుందో దాన్ని ఏం చేస్తాం, సేవింగ్స్ చేస్తాం. ఆ సేవింగ్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం అనుకోండి, అది అప్పుడు మిగులు ద్రవ్యం అవుతుంది. అలా ఆ మిగులు ద్రవ్యంతో వ్యక్తులు లేదా సంస్థల నుంచి, అది వ్యక్తుల నుంచి అయినా తీసుకోవచ్చు లేదా సంస్థల నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే అమౌంట్ మిగిలేదనేది వ్యక్తుల దగ్గరే కాదు, సంస్థల దగ్గర కూడా వాళ్ళ యొక్క లాభాల్లో సమ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా సమ్ అమౌంట్ అనేది మిగులుతుంది. దాని నుండి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి వాటిని తిరిగి ఏం చేస్తాయి, రుణాలు అనేవి లోన్స్ అనేవి అవసరమైన వ్యక్తులకు గాని సంస్థలకు గాని ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం ద్వారా బ్యాంక్స్ అనేవి బిజినెస్ చేస్తాయని చెప్పి కౌదర్ చెప్పడం జరిగింది. అయితే ఎనీ డెఫినేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏమని చెప్పిందో ఆ డెఫినేషన్ మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే బ్యాంకింగ్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేశారంటే ద యాక్ట్, ఇప్పుడు మనం ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏం చెప్పిందంటే ద యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ల్యాండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఆర్ అదర్వైజ్ అండ్ విత్డ్రాబుల్ చెక్స్ డ్రాఫ్ట్ ఆర్ అదర్వైజ్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఖాతాదారుల డిమాండ్ పై చెక్ ద్వారా గాని డ్రాఫ్ట్ ద్వారా గాని మరేదైనా పత్రం ద్వారా గాని తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్